మైసూరు సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్య పునాదులపై వెలిసిన స్వతంత్ర సామ్రాజ్యమే మైసూరు సామ్రాజ్యము మైసూరు సామ్రాజ్యం అత్యున్నతమైనది చాలా ధనం ఉన్నటువంటి సామ్రాజ్యము ఇలాంటి ఉన్నటువంటి సామ్రాజ్యానికి స్థాపకుడైనటువంటి వ్యక్తి హైదరాలి అయితే హైదరాలి సింహాసనానికి రాకముందు ఈ ప్రాంతాన్ని వడయార్ వంశస్థులు పరిపాలిస్తూ ఉండేవారు వడయార్ వంశానికి రాజైనటువంటి శ్రీని రాజు సోదరులైన దేవరాజు నంజురాజుల నుంచి సింహాసనం తీసుకున్నటువంటి వ్యక్తి మన హైదరాలి హైదరాలి గొప్ప యోధుడు అశ్వక్ దళాధిపతి క్రమశిక్షణ కలిగిన సైనిక నాయకుడు ప్రతిభావంతుడైనటువంటి దౌత్యవ్యక్త ఫ్రెంచ్ ఇంజనీర్ల సహాయంతో దిండుగల్లు అనే ప్రాంతం దగ్గర ఒక కోటను నిర్మించినటువంటి వ్యక్తి నవాబు కాకముందు దిండుగల్లు అనే ప్రాంతానికి పౌజ్ ఉండేవారు మన ఐదరాలి ఒకటవ మైసూరు యుద్ధం జరగడానికి ప్రధాన కారణాల్లో ది ఫస్ట్ వన్ వచ్చేసరికి హైదరాలి ఫ్రెంచ్ వారి సహాయం తీసుకోవడం అనేది బ్రిటిష్ వారికి ఇష్టం లేదనమాట అయినప్పటికీ అలీ ఫ్రెంచ్ వారి యొక్క సహాయంతో తన సైనికులకు ఫ్రెంచ్ శిక్షణ ఇప్పించారు అదేవిధంగా బెత్నూరు సారా కెనరా గుత్తి అనే ప్రాంతాలను ఆక్రమించారు అదేవిధంగా ఈ ప్రాంతాలను రూలింగ్ చేస్తున్నటువంటి పాలిగాలను అణిచివేశారు ఇక విషయానికి వచ్చేసరికి మొదటి అయినటువంటి మాధవరావు మరణంతో బల్లారి కడప కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి మన హైదరాలి అదేవిధంగా మరాఠీలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ఆక్రమించారు వారి చేత రెండు లక్షలు ట్యాక్స్ కూడా కట్టించారనమాట హైదరాబాద్ నవాబులు మరాఠీసు హైదరాలిని ఓడించాలని చూశారు కానీ జరగలేదు ఇలా హైదరాలి విజృంభించడం అనేది ఇంగ్లీష్ వారికి ఇష్టం లేదు అందుకే హైదరాలిని ఏదో విధంగా అణచివేయాలని ఇంగ్లీష్ వారు చూశారు ఇది తొలి కారణంగా మనము చెప్పవచ్చు హైదరాలిని ఇంగ్లీష్ వారు అంతం చేయాలని చూస్తారు దీనికి మరొక కారణం ఏంటంటే కర్ణాటక నవాబు మహమ్మద్ అలీ శత్రువైన మవూజ్ ఖాన్కు హైదరాలీ ఆశ్రమాన్ని ఇవ్వడం ఇక మరొకటి వచ్చేసరికి హైదరాబాద్ చందా సాహెబ్ కొడుకు అయినటువంటి సాహెబ్ కూడా తన సామ్రాజ్యంలో ఉద్యోగం ఇవ్వడం ఈ విధంగా చేసినటువంటి హైదరాలీ అంటే బ్రిటీష్ వారికి ఇష్టం లేదు బ్రిటిష్ వారికి హైదరాలి అంటే కోపం వచ్చిందనమాట ఒకటవ మైసూర్ యుద్ధం పదిహేడు వందల అరవై నుంచి ప్రారంభమై పదిహేడు వందల అరవై తొమ్మిదిలో ముగిసింది మైసూర్ పాలనకి సంబంధించినటువంటి వెల్లూరులో ఆంగ్లేయ సైన్యాలు నిలిపారు దీన్ని అలీ వ్యతిరేకించారు దీంతో యుద్ధం అనేది ప్రారంభమైంది మొదట మహారాష్ట్రులను ఆంగ్లేయులు హైదరాలిపై పంపారు అలీ మరాఠీస్కు కొంత ధనం ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు మవూజ్ ఖాన్ రహస్యంగా నైజాంతో చేరి అతనికి హైదురాలికి సంధి కుదిర్చాను పదిహేడు వందల అరవై ఏడవ సంవత్సరంలో కర్నల్ స్మిత్ బ్రిటిషర్ హైదరాలిని చంగామా ట్రంకోమలై ప్రాంతాల్లో ఓడించారు నైజాం హైదరాలీ ఓడిపోగానే అతన్ని విడిచిపెట్టి ఆంగ్లేయులతో చేరారు ధైర్య సాహసాలకు మారు పేరైనటువంటి హైదరాలి నిజాం వదిలివేసినా సరే ముంబై నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ ఛానల్ను తిరగొట్టి పదిహేడు వందల అరవై తొమ్మిదిలో మంగుళూరు స్వాధీనం చేసుకొని వెంటనే మద్రాసుకు ఐదు మైలు దూరం వచ్చి ఆంగ్లేయులను ఎదిరించారు భయంతో బ్రిటిష్ వారు హైదరాలీతో మద్రాస్ సంధి చేసుకున్నారు పదిహేడు వందల అరవై తొమ్మిది ఏప్రిల్ నాలుగో తేదీన మద్రాస్ సంధి జరిగింది ఈ సంధి ప్రకారము హైదరాలి కరోల్ మరియు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను ఉంచుకొని మిగిలిన ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చివేయాలి అదేవిధంగా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి యుద్ధ ఖైదీలను హైదరాలి విడుదల చేయాలన్నమాట ఒకటవ మైసూరు యుద్ధంలో చివరకు బ్రిటిష్ వారు ఓడిపోయి హైదరాలి గెలిచారు కాబట్టి పైచయ్యి హైదరాలిదే అయిందనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము కలుద్దాం